సమంతకమణి ఉపాఖ్యానము ద్వాపర యుగమున ద్వారక వాసియగు శ్రీకృష్ణుని నారదుండు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుచు స్వామి సాయం సమయం బయ్యే ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు గాన నిజ గృహంబున కేగద సెలవిండు అని పూర్వ వృత్తాంతం బంతయు శ్రీకృష్ణుని తెలిపి నారదుండు స్వర్గలోకమున కేగే అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరు చూడరాదని పట్టణంబున చాటించెను శ్రీకృష్ణుడు క్షేర ప్రియుడగుటచే నాటి రాత్రి మింటి వంక చూడకయే గోష్టమునకు బోయి పాలు పితుకుచు పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి ఎప్పనింత రానున్నదోయని సంశయమున నుండెను కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజున కిమ్మని అడిగిన ఇది 8 బారువుల బంగారం దినంబున కొసంగు నెట్టి దీనిని నే యాప్తునకైనను ఏ మందమతి అయినా నివ్వడనిన పొమ్మని వ్యోరకుండెను అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండ సమంతకమును కంఠమున ధరించి వేటాడ నడివికి జన నొక్క సింహము మణిని మాంస ఖండమని భ్రమించి వాని జంపి యా మణింగొని పోవుచుండ నొక బల్లోక మా సింహమును దునిమి ఆ మణింగొని తన కొండ బిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెయగు జాంబవతికి ఆట వస్తుగా నొసంగెను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృత్యుని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి రత్న మపహరించినని పట్టణమున చాటే అది కృష్ణుడు విని నాడు క్షేరమున చంద్రబింబమును చూచిన దోష ఫలంబని యోచించి బాపుకొన బంధు సమేతుడై ఎరణ్యంబునకు బోయి వెతుకగా నొక చోట ప్రసేన కళేభరమును సింగపు కాలి జాడలను పెదప బల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను ఆ దారిని బట్టి పోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబుడాసి పరివారము నచట విడిచి కృష్ణుడు గుహ లోపలికేగి అచట బాలిక ఊయలపై కట్టబడియున్న మణింజూచి దాని యొద్దకు పోయి ఆ మణిని చేత బుచ్చుకుని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడవదొడంగెను అంత దాదియును వింత మానేసి వచ్చిననుచు కేకలు వేసెను అంతటా జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణునిపై అరచుచు సుఖంబుల గృచ్చుచు కోరలం కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుండును వానింబడ ద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టి ఘాతముల చేతను రాత్రింబవుళ్ళు 28 దినంబులు యుద్ధమునర్చి జాంబవంతుడు క్షణ బలుండై దేహం బెల్లనొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపచేసిన పురుషుడు రావణ సంహారి యగు శ్రీ రామచంద్రునిగా దలచి అంజలి కట్టించి దేవ భక్తజన రక్షక నిన్ను
త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించిన భక్త జనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి. ఆ కాలంబున నా ఎందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞ యసంగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చెయ్యవలెనని కోరుకొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక వచ్చరములు గడుపుచు నెట నుండ నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవితేచ్ఛ నశించే నన్ను క్షమించి కాపాడుము. నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతించే పరివిధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముచే నిమిరి మల్లూకేశ్వర సమంతక మణి నసుంగుము నేనేగెద అని దల్పనతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగే అంత తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల కానందము కలిగించి కన్యారత్నముతోను మణితోను శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలకు చేర్చి యా వృత్తాంతమును చెప్పి సమంతకమణి నొసంగెను. నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషంబునకు బాల్పడితినని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామును గైకొమ్మనిన మణి వలదని మరల నొసంగెను. అంత శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయంబాడ నచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాప నిందలు బాపుకొంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాణుడై భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధిని పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చు వారికి ఆనాడు ప్రమాదంబున చంద్ర దర్శన మగుటచ్చే వచ్చు నీలాప నిందలు పొందకుండుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవము గొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుచు సుఖంబుగా నుండిరని సోనకాది మహామునులకు సూతుడు వినిపించి వారికి వీడుకొని నిజాశ్రంభున కరిగే సర్వేజన సుఖినోభవంతు. చంద్రదర్శన దోషశాంతి శ్లోకము. వినాయక చతుర్థి నాడు చంద్రుని చూడరాదు పొరపాటున చూచినచో విష్ణు పురాణములోని ఈ క్రింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధువులో చెప్పబడినది. శ్లోకం. సింహః ప్రసేన మవద్దీత్ సింహో జాంబవత హతః సుకుమారక మారోదిహి తవ హేసస్య మంతకః.